ఉచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జగన్నాథరావుపేట ప్రాంతంలో నివసించే ఉపాధ్యాయులు లక్కు ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి ప్రతి ఒక్కరూ నివాళులర్పించారు. అనంతరం ఇక్కడికి విచ్చేసిన లక్కు ప్రసాద్ మరియు తదితరులు మాట్లాడుతూ నేటి రాజకీయాల నాయకులకు సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులకు పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఒక ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. తన ఆస్తిని కూడా ప్రజా జీవిత పరిరక్షణ కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య అని, ఎంతో విలువలతో కూడిన రాజకీయాన్ని నడిపి ప్రజలకు సేవ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని ఉపాధ్యాయులు, పలు ఉద్యోగ సంఘ నాయకులు, సుందరయ్య అభిమానులు పాల్గొన్నారు. కామ్రేడ్ సుందరయ్య గారి జన్మస్థలం కోవూరు తాలూకా అలగానిపాడు గ్రామం. 1913 సంవత్సరంలో మే 1వ తేదీన మేడే రోజు పుట్టడంలోనే ఆయన యొక్క పుట్టుకే ఒక ప్రత్యేకమైంది. అలాగే అదే నెల 19వ తేదీ మరణించడం కూడా యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. ఖచ్చితంగా సుందరయ్య జీవిత చరిత్రలో కొద్ది ఘట్టాలను నేర్చుకున్నా కూడా వాళ్ళ జీవితంలో ఇప్పుడున్న రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి తీసుకోబోద్దనే దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. కాబట్టి పార్టీలకు అతీతంగా సుందరయ్య గారు మనం బాగా గమనిస్తే, ఈ ఆత్మకూరులో ఇందాక అన్న చెప్పాడు, డాక్టర్ రమణారెడ్డి, డాక్టర్ కొండారెడ్డి, డాక్టర్ సుందరరామరెడ్డి కూడా మాతో అనేక విషయాలు చర్చించేటప్పుడు సుందరయ్య, రమణారెడ్డి, జట్టి శేషారెడ్డి వీళ్ళందరూ కూడా మాకు ఆదర్శంగా ఉన్నారని చెప్పారు. సుందరరామరెడ్డి గారు 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులుగా ఉన్నప్పటికీ కూడా ఆయన సుందరయ్య గారిని, దక్కా వెంకయ్య గారిని అభిమానించేవారు. ముఖ్యంగా రెండు మాటలు చెప్పాలి. పుచ్చలపల్లి సుందరయ్య గురించి నేను ఆస్తికుడిని కూడా, ఆస్తికుడిని అయినప్పటికీ కూడా డ్యూటీ ఈజ్ గాడ్ అన్నారు, సర్వీస్ ఈజ్ గాడ్ అన్నారు, నేచర్ ఈజ్ గాడ్ అన్నారు, లవ్ ఈజ్ గాడ్ అన్నారు. వీటిల్లో రెండింటికి సంబంధించినటువంటి వ్యక్తి లవ్ ఈజ్ గాడ్, సర్వీస్ ఈజ్ గాడ్, డ్యూటీ ఈజ్ గాడ్ అనే సంబంధించినటువంటి మహానుభావుడు. కృషియే దైవం, సేవే దైవం, ప్రేమే దైవం అనేటువంటి భావాలు చెప్పినటువంటి మహానుభావుడు.